మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్మర్ మండల మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం కార్యదర్శి జక్కం సుజాత డిమాండ్ చేశారు. కార్మికులకు పెన్షన్ వేతనం అమలు చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కోడిగుడ్ల బిల్లులు విడుదల చేయాలని ఆర్మర్ మధ్యాహ్న భోజనం కార్మికులు ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్మర్ మండల మధ్యాహ్న భోజనం కార్మికుల సంఘం కార్యదర్శి జక్కం సుజాత ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో వేలాది మంది మధ్యాహ్న భోజనం నిర్వాహకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. బిల్లులు సకాలంలో అందక కార్మికులు అప్పులు చేసి పథకాన్ని నిర్వహిస్తూ అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ మానసిక సంక్షోభకు గురవుతున్నారన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పథకం సక్రమంగా నడపలేకపోవడానికి కార్మికులే కారణమని ప్రభుత్వం వేలెత్తి చూపుతుందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, కార్యదర్శి చక్రపాణి, జక్కం సత్యమ్మ, మేడిపల్లి కమల, పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. 2008 నుంచి మేము మధ్యాహ్న భోజనం చాలు చేసినాం. 2008 నుంచి చాలు చేస్తే ఇప్పటిదాకా మాకు జీతాలే లేకుండా ఫస్ట్ నుంచి. అది కూడా యూనియన్ తరపు నుంచి యూనియన్ పట్టుకుని పోయితే 1000 రూపాయలు. అప్పుడు వాళ్ళు వైఎస్ రాజశేఖర్ ఉండే, వైఎస్ రాజశేఖర్ 1000 రూపాయలు ఇచ్చిండు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి 1000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ కేసీఆర్ గారేమో 2000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మొన్న చెరువుల కంటే ముందు చెప్పిండు, కానీ అవి ఇప్పటిదాకా ఇచ్చిందే లేదు. మొన్న పోయిన నెల సంది అత్తయ్య అని చెప్పేసి అన్నారు, ఇప్పటిదాకా రాలేదు. పెట్టిన పైసలు కూడా వచ్చింది లేదు, జీతాలు కూడా ఇచ్చింది లేదు. రోజుకు 33 రూపాయలు పడుతుంది. పొద్దున 9 గంటలకు 10 గంటలకు పోతాం. వచ్చిందాకంటే 3 అవుతుంది 4 అవుతుంది. అప్పటిదాకా చేసి అలా పెట్టాలా, అధికారులు వచ్చి ఏం చేస్తున్నారు అంటాడు, ఈ అధికారి వచ్చి ఏం చేస్తున్నా చెప్పేసి అడుగుతారు. ఊళ్ళకు సమాధానం చెప్పలేకపోతున్నా, పైసలు సుమంగా ఇచ్చిందా లేదా, ఏడకలు తెచ్చిపెట్టాలి. మాకు సుమంగా ఇళ్ళలో సంసారం ఉన్నది, పిల్లలు ఉన్నారు, బాకీలు తీసుకొచ్చుకుంటా అప్పులు చేసుకుంటా తెచ్చిపెడుతున్నాం పిల్లలకు. అయితే ఇప్పుడు 6 నెలలు పైసలు రాక 6 నెలల సంది బాకీలు తీసుకొచ్చుకుంటా ఓళ్ళు ఇస్తారు, నమ్మతలేరు. ఓళ్ళు కిరాణా దుకాణాలు నమ్మతలేరు, కట్టెల దుకాణాలు నమ్మతలేరు, కోడిగుడ్డు కూడా నమ్మతలేరు. ఓళ్ళు ఇస్తలేరు, బాకీలు 1 రూపాయి కూడా తలేదు. ఇప్పటికన్నా దయచేసి కేసీఆర్ గారు మాకు డబ్బులు ఇచ్చారు.